హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడిప్పుడే వచ్చిన న్యూస్ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి న్యూస్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. అది కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ బడ్జెట్ రిలీజ్ చేశారు. అలాగే ఏ జిల్లాలకు బడ్జెట్ రిలీజ్ చేశారు, అలాగే మిగతా జిల్లాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే జిల్లా వైజ్గా ఎంతెంత బడ్జెట్ రిలీజ్ చేశారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ మీకు వీడియోలోకి వెళ్లే ముందు, ఈ వీడియో చూస్తూ ఇంకా మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మీకు ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ చేసినప్పుడు ముందుగా మీరే చూడవచ్చు. ఇక టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం అయితే కనుక వచ్చే నెల అంటే జూలై 8వ తారీఖున ఈ ఇళ్ల పట్టాలైతే మంజూరు చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలిసినదే. దీనికి సంబంధించి లబ్ధిదారుల లిస్ట్ అయితే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించడం జరిగింది. కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా లిస్ట్ పెట్టలేదని మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని చోట్ల అయితే ఇంకా ఎంక్వైరీ పూర్తవుతుంది. అంటే కొన్ని చోట్ల రెడ్ జోన్ గా ప్రకటించడం, అలాగే లాక్డౌన్ కారణంగా కొన్ని చోట్ల అయితే లేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 30వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో అన్ని గ్రామ వార్డు సచివాలయంలో లబ్ధిదారుల లిస్ట్ అయితే పెట్టేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక తొలి విడతలో అంటే ముందుగా 8 జిల్లాల కోసం అయితే మొత్తం ప్రభుత్వం అయితే కనుక బడ్జెట్ మొత్తాన్ని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. తొలి విడతలో 8 జిల్లాల కోసం బడ్జెట్ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 459.32 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఉషా రాణి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. తొలి దశలో 8 జిల్లాలకు బడ్జెట్ను విడుదల చేశారు. అంటే ఫస్ట్ విడతలో 8 జిల్లాలకు బడ్జెట్ అనేది విడుదలయ్యింది. మిగిలిన 5 జిల్లాలకు మరో దశలో కేటాయిస్తారు. అంటే మిగతా 5 జిల్లాలకు 2వ విడతలో కేటాయిస్తారని తెలిపారు. అలాగే మొదట కేటాయించిన జిల్లాలు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప జిల్లాలకు 50 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయించారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలకు 80 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ మంజూరు చేశారు. అలాగే అనంతపురానికి 60 కోట్లు బడ్జెట్ అనేది మంజూరు చేయడం జరిగింది. విశాఖపట్నం చూసుకున్నట్టయితే 39.32 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మిగిలిన 5 జిల్లాలని చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లా, అలాగే పశ్చిమగోదావరి జిల్లా, అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మరో దపాలుగా బడ్జెట్ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని పేదలందరికీ ఇల్లు పథకానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ ప్రత్యేక ప్రదర్శన కార్యదర్శిని ఆదేశించింది.